హలో ఫ్రెండ్స్, కిందటి వీడియోలో మనం వేరియబుల్స్ని ఎలా గుర్తించాలి, వేరియబుల్స్ అంటే ఏంటి, వేరియబుల్స్కి ఎలా పేరు పెట్టాలనే కొన్ని విషయాలు తెలుసుకున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం వేరియబుల్స్కి సంబంధించిన లైవ్ పైథాన్ కన్సోల్ లోపల మనం చూస్తాము. నేను పైథాన్ కన్సోల్ కోసం ఇక్కడ పైచామ్ని వాడుతున్నాను. ఇలా మూడు గ్రేటర్ దాన్ సింబల్స్ ఉంటే అది పైథాన్ కన్సోల్ అనే అర్థం అన్నమాట. మొట్టమొదటిగా ఒక వేరియబుల్ ఏని తీసుకున్నాను, దానికి ఫైవ్ని అసైన్ చేస్తున్నాను. మీరు ఏ ఏ ఈక్వల్ టు ఫైవ్ని ఏ స్పేస్ ఈక్వల్ టు స్పేస్ ఫైవ్ అని రాయొచ్చు, ఏ ఈక్వల్ టు ఫైవ్ అని నేరుగా కూడా రాయొచ్చు. ఒకసారి ఏ ఈక్వల్ టు ఫైవ్ అని చేశాక ఏని ప్రింట్ చేయడానికి మనం చూస్తే ఫైవ్ అని ప్రింట్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే ప్రింట్ ఆఫ్ ఏ అనగానే ఫైవ్ అని ప్రింట్ అయింది. అలాగే ఒక స్ట్రింగ్ వేరియబుల్ తీసుకున్నాం. స్ట్రింగ్ అంటే ఏదైనా అక్షరాల సమూహం అన్నమాట. సో ఇక్కడ వై ఈక్వల్ టు ఏబిసిడి అని అసైన్ చేశాను. అటు వెంటనే ప్రింట్ ఆఫ్ వై అని నేను చేస్తే కనుక వై ప్రింట్ ఆఫ్ వై బదులు అది ఏబిసిడి అని మనకు ప్రింట్ చేస్తుందన్నమాట. అలాగే ఎక్స్ ఈక్వల్ టు ఫోర్ అని ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నేను మొదటగా ఎక్స్ని ప్రింట్ చేశాను, ఫోర్ అని ప్రింట్ అయింది. ఎక్స్ని మళ్ళీ బాల్ అనే స్ట్రింగ్తో నేను రీఅసైన్ చేశాను అన్నమాట. ఇప్పుడు సో ఇప్పుడు ఏం జరుగుతుంది, ప్రింట్ ఆఫ్ ఎక్స్ అంటే మనకి ఏం రావాలి, మొదటైతే ఫోర్ అని అసైన్ చేస్తాం కానీ అటు వెంటనే ఎక్స్ ఈక్వల్ టు బాల్ అని మార్చాం కదా. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రింట్ ఆఫ్ ఎక్స్ అనగానే బాల్ అని ప్రింట్ అవుతుందన్నమాట. అలాగే అండర్ స్కోర్ హెల్లో. సో నిన్న అనుకున్నాం కదా అండర్ స్కోర్తో మనకు వేరియబుల్ పేరు మొదలవ్వచ్చు. సో ప్రింట్ ఆఫ్ అండర్ స్కోర్ హెల్లో అన్నప్పుడు టూ అని ప్రింట్ అయింది. అలాగే కొన్ని నియమాల ప్రకారం పేర్లు ఉండకూడదు అనుకున్నాం కదా, సో అది ప్రయత్నిస్తాము. నైన్ ఏ ఈక్వల్ టు సమ్ నేమ్ ఆఫ్ వేరియబుల్ అనే స్ట్రింగ్ ఇద్దాం దీనికి. సో సింటాక్స్ ఎర్రర్ అని వచ్చేసింది, ఇన్వాలిడ్ సింటాక్స్ అంటే అంకెతో వేరియబుల్ పేరు మొదలవటానికి వీల్లేదన్నమాట. నెంబర్స్తో మొదలవ్వకూడదు, ఐదర్ స్మాల్ లెటర్స్ ఆర్ క్యాపిటల్ లెటర్స్ ఆర్ అండర్ స్కోర్ నిన్న అనుకున్నట్టుగానే. ఇంకొకసారి ప్రయత్నిద్దాం, ఈసారి స్పెషల్ క్యారెక్టర్ ముందు పెడుతున్నాను. నేమ్ ఈక్వల్ టు 723, మళ్ళీ మీకు అదే ఎర్రర్ వచ్చింది. సరిగ్గా ఎక్కడ తప్పు ఉంది, ఈ స్పెషల్ సింబల్ వాడిన చోట ఉందన్నమాట, అందుకనే అది ఎర్రర్ అక్కడ అని మనకి ఇండికేట్ చేసింది మీరు గమనిస్తే. ఇప్పుడు పైథాన్లో ఒక స్పెషాలిటీ ఉంది, అదేంటంటే ఒకేసారి ఒకే లైన్లో మనం ఎన్ని వేరియబుల్స్ కైనా వాల్యూస్ అసైన్ చేయొచ్చు. ఉదాహరణకి ఏబిసిడి అనే నాలుగు వేరియబుల్స్కి మనం నాలుగు వాల్యూస్ ఇన్సర్ట్ చేద్దాం. యాపిల్, బాల్, క్యాట్, డాల్. ఇదైన వెంటనే ఏబిసిడికి కరస్పాండింగ్ అంటే ఇటువైపు మీరు చూస్తే కామాలు ఏ విధంగా ఏర్పరిచామో ఇటువైపు కూడా అలాగే కామాలని బట్టి మొదటి దానికి ఏ అంటే ఏకి యాపిల్, బీకి బాల్, సికి క్యాట్, డీకి డాల్, అలా ఏ స్థానంలో ఏవి ఉన్నాయో ఆ ప్రకారంగా ఆటోమేటిక్గా అసైన్ అయిపోయింది అన్నమాట. సో ఇప్పుడు మనం చూస్తే ప్రింట్ ఆఫ్ ఏ అన్నప్పుడు యాపిల్ అని, ప్రింట్ ఆఫ్ బి అన్నప్పుడు బాల్ అని, ప్రింట్ ఆఫ్ సి అన్నప్పుడు క్యాట్ అని, ప్రింట్ ఆఫ్ డి అన్నప్పుడు డాల్ అని ప్రింట్ అవుతుందన్నమాట. అంటే ఒకేసారి నాలుగు వేరియబుల్స్కి అసైన్ చేయగలిగాం. ఇలాగే ఎన్ని నెంబర్ ఆఫ్ వేరియబుల్స్కైనా మనం అసైన్ చేయగలం. కాకపోతే మనం గమనించాల్సింది ఏంటంటే ఈక్వల్ టుకి ఎడమ వైపు ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయో కుడివైపు అన్ని వాల్యూస్ మనం వాటికి అసైన్ చేయాలన్నమాట. ఒకవేళ మిస్ మ్యాచ్ జరిగిందంటే మొత్తం కూడా తప్పుగా వచ్చేసి ఎర్రర్ వస్తుంది మనకి. తర్వాత ఇంకొక చిన్న ప్రయత్నం చేద్దాం, ఒకేసారి మూడు వేరియబుల్స్కి సేమ్ వాల్యూ అసైన్ చేద్దాం. ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి ఈక్వల్ టు మ్యాంగో అని అసైన్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏబిసి మూడిటికి మ్యాంగో అసైన్ అయిందన్నమాట. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం, ఈసారి ప్రింట్ ఆఫ్ ఏ అన్నప్పుడు మ్యాంగో ఉంది. ముందు యాపిల్ అని ఇనిషియేట్ చేసాం, మళ్ళీ ఏకి మ్యాంగో అని రీఅసైన్ చేసాం. సో ఈసారి ప్రింట్ చేసినప్పుడు మనకి మ్యాంగో అని వచ్చింది. సి కూడా అంతే, బి కూడా అంతే.
ఇప్పుడు ఇంకొక చిన్న ప్రయత్నం చేద్దాం, రెండు స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేద్దాం. స్ట్రింగ్ కంకాటినేషన్ చాలా ఈజీ. స్ట్రింగ్ కంకాటినేషన్ అంటే రెండు వాక్యాలని ఒకదాని పక్కన ఇంకొక దాన్ని మనం అతికించటం అన్నమాట. ఉదాహరణకి ఒక కొత్త వేరియబుల్ జెడ్ తీసుకుందాం. జెడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లస్ స్పేస్ ప్లస్ సే డి పెడదాం. సో ఇప్పుడు జెడ్ని ప్రింట్ చేసినప్పుడు మనకేం రావాలి, ఏలో ఉన్న వాల్యూ. ఇక్కడ కొటేషన్ మార్క్స్లో ఏ పెట్టాను కాబట్టి ఏ ఆటోమేటిక్గా అయిపోతుంది. సో ఏ స్పేస్ డీకి ఉన్న వాల్యూ అక్కడ అసైన్ అవుతుందన్నమాట, అంటే ఏ డాల్ అని వస్తుందన్నమాట. అదే కొటేషన్ మార్క్ తీసేసాను అనుకోండి, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఏలో ఉన్న వాల్యూ అక్కడ ఆటోమేటిక్గా రీప్లేస్ అయిపోయి, అంటే ఏకు ఉన్న వాల్యూ ఇప్పుడు ఏంటి, మ్యాంగో, మ్యాంగో స్పేస్ డాల్ అని వస్తుందన్నమాట. సో మొదటగా అసైన్ చేసాం, తర్వాత జెడ్ని ప్రింట్ చేసాం, మ్యాంగో స్పేస్ డాల్ అని వచ్చింది. ఇది కంకాటినేషన్ అన్నమాట. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ అనే వేరియబుల్కి మ్యాంగో ఈజ్ ద స్పేస్ అని ఇచ్చాను, కొటేషన్ మార్క్స్ మారుస్తున్నాను. మనం సింగిల్ కోట్స్ డబుల్ కోట్స్ రెండు స్ట్రింగ్స్కి వాడచ్చు. వైకి కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అని ఇంకొక సెంటెన్స్ ఇచ్చానమాట. ఇప్పుడు ఏం చేశాను, జెడ్ని మళ్ళీ రీఅసైన్ చేస్తున్నాను. ఈసారి జెడ్కి ఇచ్చే వాల్యూ నేనేంటి, ఎక్స్ ప్లస్ ఫైవ్ అనమాట, అంటే రెండు స్ట్రింగ్స్ని కంకాటినేట్ చేయమంటున్నాను. ఈసారి ప్రింట్ ఆఫ్ జెడ్ అన్నప్పుడు ఏం రావాలి, అంతకు ముందున్న వాల్యూ ఏంటి, అడాల్, మళ్ళీ దాన్ని మ్యాంగో స్పేస్ డాల్తో రీప్లేస్ చేసాం. ఈసారి ఏం జరిగింది, మ్యాంగో ఈజ్ ద కింగ్ ఆఫ్ ఫ్రూట్స్, అంటే మొదటగా ఎక్స్ తర్వాత వై వచ్చి దానికి జాయిన్ అయ్యి ఈ రెండు సెంటెన్సెస్ కలిపి జెడ్కి అసైన్ అయ్యాయన్నమాట. అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఏకి ఫైవ్ వాల్యూ అసైన్ చేస్తున్నాను, బికి ఫోర్ వాల్యూ అసైన్ చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాను. ఏం ప్రింట్ అయింది, నైన్. ఏ ప్లస్ బి వాల్యూ ఫైవ్ ప్లస్ ఫోర్ ఎంత, నైన్, అది ప్రింట్ అయిపోయింది అన్నమాట డైరెక్ట్గా. ఇప్పుడు నేను ఇంకొక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తాను. ఈసారి ఎక్స్ ఎక్స్ వాల్యూ ఏంటి, మ్యాంగో ఈజ్ ద, ఏ వాల్యూ ఏంటి, ఫైవ్. ఈ రెండు పక్క పక్కన చేరుతాయేమో చూద్దాం. సింటాక్స్ ఎర్రర్ వచ్చేసింది, ఎందుకని ఎక్స్ అనేది స్ట్రింగ్, ఏ అనేది నెంబర్, ఇంటిజర్ అన్నమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, ఏవైనా రెండు సారూప్యత కలిగిన వాటికి మధ్య మాత్రమే మనం ఈ కంకాటినేషన్ లేదా అడిషన్ అనేది చేయగలం. అంటే రెండు ఇంటిజర్స్ని కలపగలం, రెండు స్ట్రింగ్స్ని కలపగలం. అదే ఒక స్ట్రింగ్ ఒక ఇంటిజర్ని కలపాలంటే పైథాన్లో నేరుగా చేయలేమన్నమాట. దీనికి టైప్ కాస్టింగ్ చేయాల్సి ఉంటుంది, అదేంటో మనం రాబోయే వీడియోల్లో చూద్దాం.